మీకు విషయాన్ని గుర్తు చేయాలి. విశాఖను పరిపాలనా రాజధానిని డిక్లేర్ చేశాడు. మొత్తం సీట్లన్నీ మాకే వస్తున్నాయి, ప్రజలందరూ మా పక్షానే ఉన్నారు, అద్భుతమైనటువంటి మా పాలన కోసం ఎదురు చూస్తున్నారు, 9వ తారీఖున మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నాము అని ప్రగల్భాలు పలికినటువంటి మహానుభావులు, సీనియర్స్ కూడా ఉన్నారు రాజకీయ నాయకులు. మరి వీళ్ళకి మతిపోతుందో, లేకపోతే గదినీలుగా మారిపోతారో? లేదు, చాలామంది అంటుంటారు మెదడు పైనుంచి కిందకి జారి మోకాల్లో ఉంటుంది, మోకాల్లో ఉన్న కొంత పని చేస్తుందేమో, అరికాలకి వెళ్ళిపోయినట్టుంది. అందుకే మేము ప్రమాణ స్వీకారం ఫలానా రోజు చేస్తున్నామని నిస్సిగ్గుగా జనం ఏదో గొర్రెలు మాదిరి భావిస్తారనుకుంటా వీళ్ళంతా. వీళ్ళు ఏది చెప్పినా అదేదో పెద్ద బైబిల్ వాక్యంలానో, అదేదో పెద్ద వేదంలానో మరి ఎందుకు భావిస్తారో. అదే నెల్లూరు జిల్లాలో మురళి, టీడీపీ పార్టీ వాళ్ళ పాలకపక్షంగా ఉన్నటువంటి కూటమికి వచ్చినటువంటి ఓటింగ్ శాతం 57.44%, వైసీపీకి వచ్చింది 33.30. డిఫరెన్స్ ఎంత తెలుసా రాజా? నువ్వే వినాలి. 24.13. నువ్వు రాజధాని పెడతానన్న చోట వచ్చినటువంటి డిఫరెన్స్ 24.13. తెలుసుకో, సిగ్గుపడు. ఇప్పటికైనా ఆలోచన మార్చుకోకపోతే విపక్షంలో ఉండటమే కాదు, అసలు రాష్ట్రంలోనే ఉండని పరిస్థితి ముందు ముందు నీకు తల ఎత్తుకోలేని దశ ఉంటుంది అని జనం బాహాటంగా చెప్తున్నారు. ఎస్ మురళి, తప్పకుండా రాజేంద్ర గారు, ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే 3 రాజధానులు అన్నారు, విశాఖ అన్నారు, కర్నూలు అన్నారు, అమరావతి అన్నారు, ఏ రాజధాని కూడా ముందుకొచ్చేటటువంటి పరిస్థితి లేదు. 7 ఏళ్ళు గడిచిపోయాయి, 5 ఏళ్ళు పూర్తయ్యాయి, ప్రభుత్వం కూడా మారిపోయింది. ఏదైతే గతంలో చోటు చేసుకున్నటువంటి అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడైతే వచ్చి భూమి పూజ చేశారో అదే ప్లేస్లో ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు మరొకసారి వెళ్ళి మోకరిల్లి మరీ దండం పెట్టుకొని అమరావతిని రాజధానిగా చేసేందుకు శ్రీకారం చుట్టడంతో యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, అటు యువత కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మాకు కూడా రాజధాని ఉంది, ఈ ప్రపంచ పటంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా కొద్ది కాలంగా 5 ఏళ్ళుగా పిలుచుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి తిరిగి రాజధాని రాబోతుంది అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా యువత అయితే భారీ ఎత్తున పోస్టింగ్లు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, ఖచ్చితంగా చిన్నపిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ నవ్వుకునే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓదార్పు యాత్ర చేస్తారు అనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఎవరి కోసం ఓదార్పు యాత్ర, ఎందుకోసం ఓదార్పు యాత్ర అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎవరైతే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వీరి కోసం ఓదార్పు యాత్ర చేస్తున్నారా, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు ప్రతిపక్ష హోదా కూడా తగ్గించుకోలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో తమ కోసం తమ ఓదార్పు యాత్ర చేసుకుంటున్నారా అనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియా వేదికగా యువత వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి విషయం ఒకటే, ఏదైతే ఇప్పటి వరకు కనీసం అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కనీసం ప్రమాణ స్వీకారం కూడా పూర్తి చేయలేదు. ఎందుకోసం తాము ఓడిపోయాం, ఏ ప్రాతిపదికన ఓడిపోయాం, ఓడిపోవడానికి గల కారణాలు ఏమిటి అనే దాన్ని విశ్లేషించుకోవడం మర్చిపోయారు. పూర్తిగా ఈవీఎంల మీద నెట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రజల్లోకి మేము వెళ్తాం, ప్రజా ఏదైతే యాత్రలు చేస్తాం, ప్రజల్లోకి వెళ్తామని చెప్పి చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ నవ్వులు పాలవలసిన పరిస్థితి వైసీపీకి పట్టిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు ఇందాక చెప్పినట్లుగా రాజధాని 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, అందుకు సంబంధించినటువంటి వేదిక ఏర్పాట్లు పూర్తిగా జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరు కూడా రావాలి, ఇప్పటికే ఫ్లైట్లు బుక్ అయిపోయాయి, బస్సులు బుక్ అయిపోయాయి, రైళ్లు బుక్ అయిపోయాయి, వాహనాల రాకపోకలు భారీ ఎత్తునున్నాయి, ప్రతి ఒక్కరు ఏ మార్గం ద్వారా వస్తారు అంటూ కూడా హడావుడి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ చెప్పుకోవడానికి ఏమీ లేక రాజధాని అంశంలో పక్కన పెట్టేసి పూర్తిగా కూడా ఈవీఎంల మీద నెట్టేసేటటువంటి పరిస్థితుల్లోకి వైసీపీ వెళ్ళిపోయిందంటే వీరి పరిస్థితి ఏందనేది కూడా ప్రధానంగా చర్చకు దారితీసిందని చెప్పి చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి అనేక మంది నేతలు కూడా ఎస్ మురళి,
మీరు జనం వీళ్ళ వ్యాఖ్యలు చూసి, ముఖ్యంగా ఇవాళ ఆయన చెప్పిన మాటలు చూసి నవ్వుకుంటున్నారు అన్నారు. ఫైన్. అలాగే మరి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు కదా, వీళ్ళు ఎందుకు విశ్లేషణ చేసుకోలేకపోతున్నారు అని ఒక అమాయకమైనటువంటి ప్రశ్న జనాల దగ్గర నుంచి వస్తుంది అని చెప్తున్నారు. మరి దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? మరీ అంత తెలియని వాళ్ళు కాదు కదా, 151 నుంచి 11కు పడిపోయాం కదా, ఎందుకు పడిపోయామన్నటువంటి చర్చ జరగట్లా, ఎవరి గురించి అభిప్రాయ సేకరణ అసలు ఆ ప్రయత్నం కనపడట్లా. బట్ అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ చూస్తే నాకు ఎలా అనిపిస్తోందంటే, ఒక దొంగల ముఠా ఉంటుందట, ఆ నాయకుడు ఆ ముఠాను పిలుస్తాడు సాయంత్రానికి, ఎంతెంత తెచ్చారు ఎంత తెచ్చారు అని. ఎవ్వరు ఏమి తారు, ఎవ్వరూ జేబులు కొట్టలేకపోయారు. బట్ నాయకుడు మాత్రం చిరునవ్వుతో వచ్చి అలా నిలబడి వాళ్ళందరంక చూస్తుంటే వాళ్ళు మాత్రం బేయలుగా, దిగాలుగా, భయంగా, వణుకుతో అలా కూర్చున్నట్టు అనిపిస్తోంది. నాయకుడు మాత్రం ఏదో వీళ్ళు తెచ్చుంటారు అని ఆశపడుతున్నట్టుగా అనిపిస్తుంది. వాట్ టు సే? తప్పకుండా, ఎందుకంటే ఇవాళ వైసీపీలో నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరినటువంటి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా మీడియా ఎదుర్కొచ్చి కొన్ని సెన్సేషనల్ వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఓటమికి కారణం ఈవీఎంల మీద నెట్టుతున్నాడు, కానీ అతను మాట్లాడాలనుకున్నటువంటి విషయం మరొకటి ఉంది. ఏదైతే మీ వల్లే, అంటే ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో మీ వల్లే నేను ఓడిపోయాను, మీ వల్లే నేను ఇదంతా జరిగింది, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాగా పడిపోవడానికి ప్రధాన కారకులు మీరే అని చెప్పేదానికి సన్నద్ధమయ్యారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు కనుక చేస్తే ఎవరైతే ఎమ్మెల్యేలు అంటే 2024 వరకు నోరు తెరవడానికే భయపడినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీళ్ళంతా ఒక్కసారిగా వ్యతిరేకమైపోయి భారీ ఎత్తున ఎక్కడ నీ వల్లే పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాశనం అవ్వడానికి ముఖ్యమంత్రిగా ప్రధాన కారణం నువ్వే అని చెప్పి ఎక్కడ నా మీదకి నెట్టేస్తారో అనే భయంతోనే ఈవీఎంల మీదకి జగన్మోహన్ రెడ్డి నెట్టేశాడని చెప్పి ప్రధానంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇదే అనిపిస్తోంది ప్రధానంగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పడిపోయి వైనాట్ 175 అన్నారు, కుప్పంలో కూడా గెలుస్తామన్నారు, మంగళగిరి పక్కకి వెళ్ళిపోతుందన్నారు, ఎవరైతే పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి ప్రాంతం పిఠాపురం అక్కడ కూడా మేమే గెలుస్తామన్నారు, వైనాట్ 175 అన్నారు. మురళి మరొక విషయానికి వద్దాం. తవ్విన కొద్ది అవినీతి కనిపిస్తోంది. ప్రతి నాయకుడి వెనకాల ఏదో ఒక దుర్మార్గం ఉన్నది, అవినీతి ఉన్నది. ఈ దశలో అనేకమైనటువంటి కేసులు పడే పరిస్థితి కూడా కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్లో మనం అందరం తెలుసుకోవాల్సిన ఒక మాట అయితే ఉన్నది, ఆల్రెడీ మనం చర్చించుకున్నాం ఈ విషయాన్ని, జైళ్ళు సరిపోవు. మీరు ఇళ్ళు కట్టినా కట్టకపోయినా పర్వాలేదు, కానీ జైళ్ళు మాత్రం ప్రతి జిల్లాలో పెద్ద పెద్దవి, చిన్నవి సరిపోవు. 100%